हाय फ्रेंड्स मैं टापिक मनमे बर्तडे इनविटेशन वीडियो ने तैयार मैंने तेजकदा वीडियो चयन गल कारणमें मैं सब्सक्रैबर मन कामेंट जरिए बर्तडे इनविटेशन वीडियो चयनि सो नीनते वीडियो चुनाव सो मनमे दीन कोसमें टू अप्लीकेशन यूजाइए पिक्सेल एबल अंडे काइन मास्टर अच्छे वीडियो स्टार्ट मुझे मेरते फस्टे प्रिव्यू अच्छे चूस ओके फ्रेंड्स ओके फ्रेंड्स प्रिव्यू चूसर प्रिव्यू एला बहुत ओके फ्रेंड्स इपड़े मैं पिक्सेल ऐप ओपन चेदम ओपन चेयर मनक फस्टे इलान रावे जरूरत सो मैं ने पीएलपी लिंक इवेदे जरूरत सो आ पीएलपी ओपन चेसको ना आलरे वीडियो इला पीएलपी फैल ओपन चेलो सो आ वीडियो लिंक डिस्क्रिपन ऐकर्स इतना अकोटे मेरते चूसे आ वीडियो चूसे पीएलपी फैल ओपन चुस्को इला नो प्रॉब्लम सो नपड़े आ पीएलपी फैल इकडे ऐडमें जरिए ओके फ्रेंड्स अच्छे इपड़े नीनते चाहिए नेम रासको ना कावा स्टेक्स सो दीनते नीनते इकड़ना नाकते इकड़ना इधुंदा ఇప్పుడు ఇక్కడ మూవ్ అవుతుంది చూడండి అది అయితే నాకు అవసరం లేదు సో దీన్ని అయితే నేనైతే హైడ్ చేస్తున్నాను ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేయగానే మనకైతే హైడ్ అవడం జరుగుతుంది అలాగే దీన్ని అయితే లాక్ అయితే చేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకైతే ఇక్కడ 2nd జూలై అని ఉంది కదా సో అది కూడా నాకైతే అవసరం లేదు సో దీన్ని కూడా ఓకే ఫ్రెండ్స్ దీన్ని కూడా వాడుకుందాం మనం సో నేనైతే ఇక్కడైతే నేనైతే ఏం రద్దాం అనుకుంటున్నాను అంటే బర్త్డే గర్ల్ అనేది రాస్తాస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బర్త్డే గర్ల్ అనేతే నేనైతే రాసేసుకుంటున్నాను విఆర్టిహెచ్ ఓకే ఫ్రెండ్స్ బర్త్డే గర్ల్ అనేది నేనైతే రాసేసాను రాసేసేది ఇక్కడైతే ఓకే ఇచ్చేసి కొంచెం వీడియో అయితే లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మనమైతే దీని కూడా మనమైతే అన్లాక్ చేద్దాం వెన్యూ అనేది ఉంది చూసారా సో దాన్ని కూడా అన్లాక్ చేసుకుందాం సో ఈ బర్త్డే గర్ల్ అనే దాన్ని అయితే పైకి తీసుకుపోదాం నాకైతే ఫాంట్ అయితే నచ్చలేదు నేనైతే వేరే ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను సో మీరైతే మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలనుకుంటున్నా సో నాకు ఈ ఫాంట్ అయితే నచ్చేసింది సో ఈ ఫాంట్ అయితే నేను తీసుకున్నాను సో తర్వాత మళ్ళీ దీన్ని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ 8 పై క్లిక్ చేసి ఇక్కడ నేను బర్త్డే గర్ల్ అయితే స్మాల్ లెటర్ లోనే అయితే రాసేసుకుంటున్నాను ఓకేనా కొంచెం వీడియో అయితే కొంచెం లెంతే ఉంటుంది बट चाला चाला बहुत चाला चाला ईजी जस्ट मेरते चूसक चला चला सुलभंगन वीडियो मेरते चेयर सो इक पैन बर्तडे गर्ल सो इतना बोल्ट दीन मैं नार्मल चेसकंदा ओके इक स्टाइल के बोल्ट दिन क्लिक मन वेल्डमें जरूरत सो मल स्टाइल क्लिक नॉन क्लिक क्लिक मन रावे जरिए इपड़े मन के ఈ విధంగానైతే అయిపోవడం జరిగింది సో నాకు ఇది నచ్చేసింది సో దీనినైతే నేను సేవ్ చేసుకుని ఇక్కడనైతే మీరు కలర్ అయితే మార్చేయకండి బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ ఉండండి అలాగే స్ట్రోక్ బ్లాక్ ఏ ఉంచండి ఒకవేళ స్ట్రోక్ ఇట్లా మార్చితే మార్చండి మీ ఇష్టం కానీ బ్లాక్ అండ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ టెక్స్ట్ కలర్ గ్రీన్ ఏ ఉంచండి అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ మాత్రమే ఉంచండి సో దీనినైతే మనం అయితే ఫస్ట్ అయితే సేవ్ అయితే చేసుకోవాలి సో నేనైతే దీనినైతే సేవ్ యాస్ ఇమేజ్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను సో సేవ్ టు గ్యాలరీ పైకి అయితే క్లిక్ అయితే చేసేసాను క్లిక్ చేయగానే మనకైతే ఇప్పుడైతే మనం అయితే ఇప్పుడు కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేయాలి సో నేను ఇప్పుడైతే కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే నేను కైన్ మాస్టర్ యాప్ అయితే ఓపెన్ చేసేసాను ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలానైతే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ క్రియేట్ న్యూ అని అయితే క్లిక్ చేసుకొని 16 నరేషన్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరైతే నేనైతే బ్యాక్గ్రౌండ్లో అయితే ఒక వీడియోని అయితే తీయడం అయితే జరుగుతుంది సో ఆ వీడియోని అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఆ వీడియో ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఒక 10 సెకండ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ వీడియో ఓకేనా సో మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసుకోండి మీడియా పై క్లిక్ చేసుకోండి ఇంతకుముందు మనం పిక్సెల్ యాప్ లో అయితే సేవ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ ఇమేజ్ ని అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి ఓకేనా సో నేను ఈ ఇమేజ్ ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో దీని అయితే మనం అయితే ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోవాలి సో కిందకి స్క్రోల్ చేసి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ కి మనకి ఇక్కడ క్రోమా కీ అనే ఆప్షన్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ క్రోమా కీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఎనేబుల్ అయితే చేసుకోండి చేసుకొని గ్రీన్ కి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ ఉంటుంది సో మీరు అయితే గ్రీన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా ఉంటుంది సో ఒకసారి ప్లే చేసి చూడండి మీకు ఎలా నేను ఎందుకు ఈ వీడియోని చేస్తున్నా సో అంటే ఇక్కడ మనకైతే గోల్డెన్ కలర్ అయితే మూవ్ అవడం జరుగుతుంది సో అందుకోసం అయితే నేనైతే ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే ఎక్స్పోర్ట్ పై క్లిక్ చేసుకొని అంటే
ఇప్పుడైతే మనం అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకైతే ఎక్స్పోర్ట్ అవడం అయితే జరుగుతుంది. సో మీరు ఈ విధంగా అయితే మీకు నచ్చిన బర్త్డే గర్ల్ నేమ్ అయితే పెట్టేసుకోండి, అలాగే అన్నీ కూడా చేసేసేయండి. ఈ ఒక్కటే మాత్రమే నేను చూపెడతాను, ఎందుకంటే ఇవరకే మనకు టైం అయితే అవడం జరుగుతుంది. మిగతా టెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ అయితే పెట్టేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే ఇదైతే సేవ్ అవడం అయితే జరిగింది. జరిగిన తర్వాత అయితే ఇప్పుడైతే మనకు ఫుల్ అప్ అయిపోయింది. ఇప్పుడైతే మనకు సేవ్ అవడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ మనం అయితే ఇక్కడ నుండి బ్యాక్ రావాలి. ఓకేనా, వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లేస్ క్రియేట్ నువ్వు పై క్లిక్ చేసుకోండి. సిక్స్ నేషన్ నేరేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అయితే నేను కైన్ మాస్టర్లోకి ఎక్స్పోర్ట్లోకి అవుతున్నా. సో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో నేనైతే దీని వీడియో యొక్క వాల్యూమ్ అయితే మ్యూట్లో పెడతాను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ రావద్దని. ఇప్పుడైతే మనం అయితే లేయర్పై క్లిక్ చేసుకొని మనం ముందే తయారు చేసుకున్న స్టాక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే యాడ్ అయితే చేసేసుకుందాం. సో నేను ఇంతకుముందు అయితే వీటన్నిటిని కూడా నేను అయితే తయారు చేసి పెట్టేసుకున్నాం. ఫస్ట్ అయితే వారి ఇంటి పేరుతో అయితే ఇక్కడైతే నేను అయితే రాసుకోవడం అయితే జరిగింది. సో దీనికైతే మనం అయితే క్రోమాకి అయితే ఎల్లబు చేద్దాం. ఇక్కడ నేను ఏమని రాశానంటే సూర్య ఫ్యామిలీ హార్ట్లీ వెల్కమ్స్ యూ అండ్ అని అయితే రాసేసాను. రాసేసి దీని అయితే నేను అయితే ఒక 5 సెకండ్స్ అయితే ఉంచేసుకుంటున్నాను. 5 కాదు ఫ్రెండ్స్, 6 సెకండ్స్ అయితే ఉంచేసుకుంటున్నాను. ఓకేనా, 6 సెకండ్స్ అయితే ఉంచేసుకొని కట్ అయితే చేసేసుకుంటున్నా మిగతాది. తర్వాతనైతే మళ్ళీ ఇంకొకటి అయితే సెలెక్ట్ అయితే చేసేసుకున్నాను. మళ్ళీ లేయర్పై క్లిక్ చేసుకొని మీడియాపై క్లిక్ చేసేసుకొని మళ్ళీ కైన్ మాస్టర్లోకి వెళ్ళేసి నేనైతే ఇక్కడనైతే ఏ సెల్ ఇక్కడనైతే మనం అయితే ఇది ఎన్నో బర్త్డే సెలబ్రేషన్ ఆ బర్త్డే సెలబ్రేషన్ అయితే మనం అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుంటున్నాను. సో మీరు కూడా ఇవన్నీ కూడా మీరు అయితే తయారు చేసుకోండి. నేను ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకో చెప్పదా అనుకున్నా, కానీ వీడియో అయితే చాలా అంటే చాలా ఎంత అవడమే జరుగుతుందని. సో నేనైతే ఒక్కటి మాత్రమే చేసేసి చూపెట్టాను. సేమ్ అదే ప్రాసెస్ యూజ్ చేసి ఇంతకుముందు మనం పిక్సెల్ ల్యాబ్లో యూజ్ చేసాను చూడండి, అదే ప్రాసెస్ అయితే యూజ్ చేసి అయితే మీరైతే ఇవన్నింటిని కూడా తయారైతే చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మళ్ళీ మనం కైన్ మాస్టర్ ఫోల్డర్కి వెళ్ళేసి ఇలానైతే అన్నింటిని కూడా మనం అయితే యాడ్ అయితే చేసేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే నేనైతే ఇక్కడ ఒక ఏంటంటే ఒక కొటేషన్ తీరు అయితే ఆల్ ఆర్ వెల్కమ్ అండ్ గివ్ యువర్ హార్ట్లీ బ్లెస్సింగ్స్ టు మై లవ్లీ డాటర్ అని అయితే పెట్టేసుకున్నాను. ఓకేనా, ఓకే మీకు సిస్టర్ అయితే సిస్టర్ అని పెట్టేసుకోండి, అంటే మీకు అర్థమై ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయితే పెట్టేసుకొని దీన్ని కూడా ఒక 5 సెకండ్స్ అయితే 5 ఆర్ 6 సెకండ్స్ అంటే మీకు వీడియోలో ఎన్ని క్లిప్స్ ఉంటే అంత మీకు వీడియోలో పట్టే అంత అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో అయితే కొంచెం క్రిటికలే ఉంటుంది కానీ బట్ ఈజీగానైతే మీరు చేసుకోవచ్చు. వీడియో మొత్తం అయితే చూసేస్తే ఇక్కడ కూడా స్కిప్ అయితే చేసుకోకండి. సో ఇంకొక క్లిప్ కూడా మనం ఆడిద్దాం. యాడ్ చేసేసి ఇక్కడ మనమైతే దీన్ని కొంచెం ఇది జరుపుకొని ఇక్కడ మనం బర్త్డే గర్ల్ నేమ్ అయితే రాసుకుందాం. ఓకేనా, సో ఇంతకుముందు రాసేగా బర్త్డే గర్ల్ అమ్ములు అని. సో అది అనేది నేనైతే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసి ఇట్స్ లెఫ్ట్ సైడ్ అయితే కట్ అయితే చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మళ్ళీ అయితే నేను క్రోమాకీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని దీనిపై క్రోమాకీ అయితే క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకొని ఇప్పుడైతే మనం అయితే లాస్ట్కు 2 క్లిప్స్ అయితే ఉంటాయి. అది ఏంటంటే మనకు వెన్యూ ఎక్కడ జరుగుతుంది అనేది. సో వెన్యూ అనేది అయితే నేనైతే రాసుకొని ఇక్కడనైతే నేనైతే ఇన్ మై హోమ్ అనేది రాసేసాను. రాసేసి దీన్ని కూడా నేనైతే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి కట్ చేస్తున్నాను. తర్వాత క్రోమాకీ ఆప్షన్పై క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసి అయితే దీని అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే కొంచెం వీడియో అయితే ఫాస్ట్ ఫాస్ట్ చెప్తున్నాను మీకైతే, ఎందుకంటే నేనైతే ఎక్కువ లెంత్ కావద్దని చూస్తున్నాను, మీకైతే అర్థమవుతుంది అనేది నేను అనుకుంటున్నాను. సో ఇక నేనైతే లాస్ట్ క్లిప్ అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నాను. అదేంటిదంటే ఇన్వైటెడ్ బై అని పెట్టేసి వాళ్ళ మామ్ అండ్ ఫాదర్ నేమ్ అయితే రాసేసి విత్ ఇస్ ఫ్యామిలీ అని కూడా పెట్టేసుకున్నాను. సో మీరు కూడా వీటన్నిటిని కూడా తయారైతే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో వీటిని అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్వైటెడ్ బై ఇవన్నీ రాసాయి కదా ఫ్రెండ్స్, అవన్నీ కూడా రాసి పెట్టేస్తాను డిస్క్రిప్షన్లోనే. సో అకౌంట్లో అయితే మీరైతే ఈజీగానే అయితే చూసేసుకోవచ్చు, లేకపోతే వీడియో లింక్ అయితే వీడియోని అయితే నేనైతే మన ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో మన ఫేస్బుక్ పేజ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. సరే అయితే మనం అయితే చూసుకుందాం. అకౌంట్లో అయితే మీరైతే ఫేస్బుక్ పేజ్లోకి వెళ్ళి ఈ వీడియో అయితే చూసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం అయితే ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవాలి ప్రతి క్లిప్పును కరెక్ట్ అయితే ఇట్లా చిన్నగా ఇట్లా మనకు తగ్గట్టు మన స్టైల్కి తగ్గట్టు అయితే మనం అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే నేనైతే అడ్జస్ట్ చేసుకున్నాను. మీ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటే కూడా మధ్య మధ్యలో అయితే మీరైతే యాడ్ చేసుకోండి, కట్ చేసేసుకోండి, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఓకేనా, ఇంకా బర్త్డే గర్ల్ అమ్ములు అనేది దీన్ని కొంచెం పెద్దగా చేసేసుకుందాం, ఎందుకంటే ఇక్కడ మనకైతే వేరే ఇమేజెస్ కూడా ఏం లేవు కాబట్టి. మళ్ళీ దీన్ని కొంచెం చిన్నగా చేసుకుందాం. అలాగే వీటికి ఇన్ అనిమేషన్ అనేది ఇచ్చేసుకుందాం. నేను దీనికైతే ఇన్ అనిమేషన్ అయితే ఫేడ్ ఇచ్చేస్తున్నాను. మళ్ళీ దీనికి అవుట్ అనిమేషన్ అనేది పాప అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేనైతే స్కేల్ అప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి ఇన్ అనిమేషన్ ఫేడ్ ఇచ్చేస్తున్నాను. అలాగే అవుట్ అనిమేషన్
ఫేడ్ ఇచ్చేస్తున్నాను అది కూడా. సో ఇలా అన్నిటికి కూడా ఇచ్చేసుకోండి, ప్రతి దాన్ని కూడా మీరు కరెక్ట్గానే అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అడ్జస్ట్ అయితే చేసేసుకోండి ఈ విధంగా. ఓకే, నేనైతే ప్రతి దాన్ని సెంటర్లోకి తీసేసుకొని అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత ఇది లాస్ట్ దాన్ని కూడా నేను కరెక్ట్ సెంటర్లోకి అయితే యాడ్ అయితే చేసేసుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనమైతే ఒకసారి వీడియోని అయితే చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఓకే, నాకు బాగానే అనిపిస్తుంది. ఓకే మనం అయితే లాస్ట్కి వీడియో మొత్తం చూసేద్దాం. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ బర్త్డే బేబీ ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, సో నేనైతే ఇక్కడనైతే ఒకది బర్త్డే వాళ్ళదైతే నేను దీని అయితే చిన్నగా చేసేస్తున్నాను. చిన్నగా చేసేసి ఇక్కడ దీన్ని అయితే కొంచెం సైడ్కి ఈ విధంగా అయితే జరిపేసుకుంటున్నాను. జరిపేసుకొని ఇక్కడనైతే నేనైతే బర్త్డే గర్ల్ ఫోటోనైతే నేనైతే ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడైతే బర్త్డే గర్ల్ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఇట్లా ఫొటోస్ ఉంటే మీరు కూడా అంటే ఇక్కడ ఫ్యామిలీ ఫోటో ఉంటే ఇట్లా ఫ్యామిలీ ఫోటో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ నాకైతే ఇక్కడ నేను క్రియేట్ చేసేది శాంపుల్గా క్రియేట్ చేస్తున్నాను అంటే ఇక్కడ నేనైతే ఎవరి ఫ్యామిలీ ఫోటోని అయితే నేనైతే యాడ్ అయితే చేయడం లేదు, ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని అయితే సెండ్ టు బ్యాక్ అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని విధంగా కొంచెం పెద్దగానే క్లిక్ పెట్టుకోండి. కరెక్ట్ మనకు ఎలా అంటే ఒక 3D లుక్ అయితే మనకు రావాలి, ఓకేనా? ఈ ఇన్ అనిమేషన్ అనేది స్లైడ్ లెఫ్ట్ ఇచ్చేసుకోండి, అలాగే అవుట్ అనిమేషన్ అనేది స్లైడ్ రైట్ ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? అంటే మీ ఇమేజ్కి కరెక్ట్గా మీకు ఎలా అనిపిస్తే అలానే చేసుకోండి. నేను ఇలా చేశానని మీరు ఇలా చేయాలని అవసరం లేదు. మీ ఓన్ థాట్స్తో క్రియేట్ చేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది, ఓకేనా ఫ్రెండ్స్? మీ ఓన్ థాట్స్ని అయితే మీరైతే ఇప్పటికప్పుడైతే అప్డేట్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? జస్ట్ ఇది మీకైతే శాంపుల్కి మాత్రమే నేనైతే చూపడం జరుగుతుంది ఎలా చేయాలో. జస్ట్ మీకైతే అడ్వర్టైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారంటే మనకంటే చాలా అంటే చాలా బాగానైతే రావడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ మీ ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఇంక ఇంకేమన్నా ఉంటే వాటిని కూడా మీరైతే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. దీని అయితే కొంచెం పెద్దగానైతే మనం అయితే అనుకుందాం. సో ఈ విధంగా, సో ఇప్పుడైతే మనకైతే చాలా అంటే చాలా బాగానైతే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఇప్పుడు చూసారంటే వెన్యూ ఇన్ మై హోమ్ అని ఉంది. సో ఇక్కడ మీరైతే ఏదైనా చిన్న పిక్చర్ కూడా అలసి ఇన్ బెడ్ బై మమత రాహుల్ అండ్ హిస్ ఫ్యామిలీ ఉంది. సో ఇక్కడ మీరు ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ కానీ ఇక్కడ మధ్య మధ్యలో ఈ బేబీ ఫొటోస్ కూడా మనమైతే యాడ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇదే ఫోటోని అయితే నేనైతే ఇక్కడ కూడా యాడ్ అయితే చేసేసుకుంటున్నాను. సో డూప్లికేట్ పై క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే కొంచెం పెడితే ఇటు దిక్క జరపేసుకుంటున్నాను. జరపేసుకొని సో దీన్ని అయితే సెండ్ టు బ్యాక్ అయితే మళ్ళీ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకొని అయితే ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే కివి ఫేమ్ అయితే యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనకైతే ఇమేజ్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ ఉంచేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే కీ సింబల్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. స్టార్టింగ్లో ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఈ సైడ్కి అయితే రావాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ ఈ సైడ్కి అయితే రావాలి, మీకు కనబడడం లేదు. ఓకే ఇప్పుడు, ఓకే ఇప్పుడు దీన్ని అయితే మనం ఈ విధంగా పెట్టాము. దీనికి ఇన్ అనిమేషన్ అవుట్ అనిమేషన్ ఉంది కదా, సో వాటిని అయితే మనం రిమూవ్ చేసేసాలి. ఇక్కడ ఇక్కడ క్రీఫియం అయితే ఏ ఫోటోకి అయితే ఇచ్చేసామో ఆ ఫోటోకి అయితే మనం అయితే రిమూవ్ చేసేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నంటే పాప బర్త్డే అంటే ఆ పాప ఫోటోనే దీనికైతే మూవ్ అవుతుంది. కొంచెం దీన్ని అయితే పెద్దగా అయితే మనం అయితే చేసేసుకుందాం, ఓకేనా? సో ఇక్కడ మీరు అయితే ఈజీగానైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోవచ్చు. సో ఈ విధంగానైతే ఇలా బయట ఇట్లా అనేది మూవ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే ప్లే అయితే చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకైతే ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగానైతే మనమైతే చాలా అంటే చాలా బాగానైతే క్రియేట్ చేసుకోవచ్చు. మీకైతే నేనైతే ప్రివ్యూలను అయితే ఇక్కడనైతే నేనైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. మీరైతే ప్రివ్యూ చూసేసరిగా ఆ విధంగానైతే మనకైతే వీడియోని అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కొంచెం లెంతే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనం కావాలనుకుంటే వీడియోకు అయితే ఇక్కడ మీకైతే చూసుకున్నారుగా, ఇక్కడనైతే వీడియోని అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్ క్రింజర్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో దీన్ని అయితే యాడ్ చేస్తారంటే కొంచెం లుక్ అయితే మనకైతే సినిమాటిక్లోనే అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసేయి, ఇక్కడ వీడియో అని ఉందిగా దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరైతే పీడిఎఫ్ ఫేడ్ స్టార్ట్ను అలాగే వీడియో ఫేడ్ అవుట్ను కూడా యాడ్ ఆన్ అయితే చేసేసుకోండి. రెండింటిని యాడ్ చేసుకుంటే మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది లుక్. సో ఇవైతే కొంచెం టైం తీసుకుంటుంది ఆన్ కావడానికి. సో నేనైతే ప్రాసెస్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే వీడియో ఫేడ్ని అయితే క్లిక్ చేశాను. సో మీరు డబల్ టైం క్లిక్ చేయండి. సో ఇదైతే మనకైతే రావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సినిమాటిక్ లుక్లో అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మెల్లగానైతే మనకైతే ఓపెన్ అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు నేనైతే క్లోజింగ్ చూపెడుతున్నాను. సో ఇక్కడ క్లోజ్ చూడండి, క్లోజింగ్ కూడా మనకైతే
ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్, ఒక సినిమాటిక్ కన్నగా ఒక ప్రొఫెషనల్ లుక్లో కూడా మనకైతే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, మీరు ప్రివ్యూ చూసారుగా ఆ విధంగానే ఉంటుంది. సో మీరైతే ఇది వీడియోనైతే సౌండ్తోనైతే మన ఫేస్బుక్ పేజ్లోనే తినండి. ఓకే ఫ్రెండ్స్, ఇవరికే వీడియో అయితే చాలా అంటే చాలా లెంత్ అయింది ఫ్రెండ్స్. నేనైతే ఇంకొక వీడియోని అయితే మన పిక్సెల్ యాప్లో అయితే టెక్స్ట్ అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలంటే మన నేమ్స్ కానీ వీటిని అయితే చేద్దామనుకుంటున్నాను. సో వాటిని చేద్దామనుకుంటున్నాను కాబట్టి మీరైతే ఏం చేస్తారంటే ఆ వీడియో చేయన్న వద్దా అనేది అయితే కామెంట్లోనైతే కామెంట్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, సో మీరు కామెంట్ చేస్తే నేనైతే టక్కన చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్, మన నేమ్స్ అనేది స్టైల్గా అయితే రాయడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్ అయితే వదిలేద్దాం. ఇప్పుడైతే మన ఈ టాపిక్ నచ్చినట్టే ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.